పక్కనే ఉండే ప్రభుత్వ ఆసుపత్రి నుండి పట్నంలో ఉన్న గాంధీ వరకు ఎక్కడా ఒక్క బెడ్ దొరక్క పైసా లేకున్నా ప్రాణం మీద ఆశతో ప్రైవేట్ ఆసుపత్రికి పోతే డిపాజిట్ 1 lakh ఇన్ నేమ్ ఆఫ్ పేషెంట్ ఓన్లీ దెన్ రూమ్ విల్ బి అలాటెడ్ వారమైంది సార్ అడ్మిట్ చేసి డైలీ బిల్లు పంపుతున్నారు కానీ రిసెప్షన్ దాటి లోనికి పంపట్లేదు మందే లేని మాయ రోగంతో ప్రాణాలు పోతుంటే పొరుగు దేశాలన్నీ మన కోసం మాస్కులు ఆక్సిజన్ ట్యాంకులు అవసరమైన వస్తువులన్నీ పంపుతుంటే మన దేశంలో అయితే వాళ్ళింత వీళ్ళింత అని ప్రకటనల జాతర అంతా పైసా పైసా ఎక్కడ చూసినా అదే మూత అవి ఎక్కడ చేరుతాయో మాత్రం ఆ దేవుని కనుక రాజ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి రాజే సేవకుడు అనేది గతం ప్రజల కష్టాలతో నడిచేదే ప్రభుత్వం గెలిపించే ప్రజలే మొదటి బానిస ఇది ప్రస్తుతం మనిషి పుట్టిన దగ్గర నుండి చచ్చే వరకు ఎన్నో కార్యాలు వాటికి మరెన్నో కారణాలు ఏమీ లేనోడు ఎక్కడికి వెళ్ళట్లే ఉన్నవాళ్లే ఇంకా ఏదేదో కావాలని ఎక్కడెక్కడో తిరిగి కరోనాకి దగ్గర అవుతున్నారు సెలబ్రిటీ తగ్గినా ఒక న్యూస్ అవుద్ది అదే నువ్వు చస్తే కనీసం లెక్కల్లో కూడా ఉంటావో లేదో తెలియదు జర జాగ్రత్త నింగి నేల నీరు నిప్పు గాలి ఎవరి ఆస్తి కాదు అందరి బాధ్యత అందులో దేన్ని గెలికినా అంతమే ఆరంభం